నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీరు అనుకున్న అంచనాల్ని ఈ వారం అందుకోలేకపోతారు. వ్యాపారపరమైన విషయాల్లో పురోగతి కోసం కొంతమంది నూతన భాగస్వాముల్ని చేర్చుకోవాలని చెప్పని యోచన చేస్తారు. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు అన్నీ కూడాను సానుకూలంగా ఉంటాయి. వైద్య విద్యలో ఉన్నవారికి బాగా రాణించగలుగుతారు. అకౌంట్స్ విద్యలో ఉన్నవారు చార్ట్ అకౌంటెంట్స్కి చాలా అనుకూలంగా ఉంది. న్యాయస్థానాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు చేసేటువంటి పనులకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి చోట కూడాను ధనం కంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గౌరవానికే మీరు ప్రాముఖ్యతనిస్తారు. నీతికి, నియమానికి, నిజాయితీకి కొన్ని కట్టుబడినటువంటి సంస్కరణలకి మీరు కట్టుబడి ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు మీరు వదులుకోవాల్సి వస్తుంది. ఆ ప్రయోజనాలు వదులుకున్నందుకు మీరేమి బాధపడరు. కట్టుబాట్లని, సాంప్రదాయాల్ని గౌరవిస్తున్నందుకు మాత్రం మీరు గర్వపడతారు, సంతోషపడతారు. కానీ ఇలాంటి విషయాల పట్ల మీరేమాత్రం ఇబ్బంది పడరు. మానసికమైనటువంటి సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకోరు. రాజబాటలో వెళ్ళి వచ్చిన రూపాయితోటే సంతృప్తి పడతారు. కానీ అందరిలాగా దొడ్డిదారిన వెళ్ళి 10 రూపాయలు సంపాదిద్దామనే ఆలోచన మీకు రానే రాదు. మీ వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది. మానవ సహజమైనటువంటి బలహీనతలు కూడా మీరు అధిగమించగలుగుతారు. అదేవిధంగా యోగా పట్ల, ఆసనాల పట్ల, మెడిటేషన్ పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంటారు. అవి నిజ జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానసికమైన ధైర్యంతో ముఖ్యమైన కార్యక్రమాలని నెత్తిన వేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దారికి వస్తాయి, ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులకు సంబంధించి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి నైపుణ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామ్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి సూటి పోటి మాటలు మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, తాగి రావటం, గర్ల్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటం, వాళ్ళ ముందు హేళనగా చౌకగా మాట్లాడటం, మీ తల్లిదండ్రుల గురించి హీనంగా మాట్లాడటం, మీ వంశం గురించి హీనంగా మాట్లాడటం, ఈ విధంగా టార్చర్ చేస్తున్నటువంటి వ్యక్తులతోటి ఎంతకాలం మనం కలిసి ఉండగలుగుతాం? ఇది సంసారమా లేకపోతే బానిసత్వమా అనేటువంటి భావన మీ మనసులో బయలుదేరుతుంది. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, వీళ్ళని శాశ్వతంగా వదిలించుకోవాలి, చట్టపరంగా విడిపోవాలి అని ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దాన్ని అమలు చేయాలని చెప్పని మీ వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ సంబంధించింది కాదు. మిగిలినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాల్లో విజయవంతమైన ఫలితాలు కూడా సాధించగలుగుతారు. సంతాన పురోగతి చాలా బాగుంటుంది, మనస్సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.